తెలంగాణలో ఎన్నికల నగారా మోగినా కేసీఆర్ బయటికి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? అసలు తెర వెనక ఏం జరుగుతుంది? ఆయన ఆరోగ్యం క్షీణించిందా? ఆయన అనారోగ్యం బారిన పడ్డాడా? లేదా రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఆయన బయటికి రావడం లేదా అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సుబ్బారావు గారు. తెలంగాణలో ఎన్నికల నగారం మోగింది. గత కొంతకాలంగా తీసుకుంటే అసలు కేసీఆర్ బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపట్టలేదు. ఏంటి, ఆయన ఆరోగ్యం క్షీణించిందా, అనారోగ్యం బారిన పడ్డాడా, లేదంటే నిజంగా ఏదన్నా రాజకీయ వ్యూహంతో ఆయన బయటికి రావట్లేదా అంటే ఏం చెప్తారండి? సో వాస్తవంగా చాలామంది ఇది చర్చించుకుంటున్నారు. గత 2 వీక్స్కి పైగా కూడా ఈ చర్చ జరుగుతుంది. కేసీఆర్కి ఏమైంది, కేసీఆర్ ఎందుకు బయటకు రావట్లేదు అనేది చాలామంది వాళ్ళ అభిమానుల్లో కూడా కొంత ఆందోళన ఉంది. పైగా ఈ మధ్య కాలంలో మంత్రికి కేటీఆర్ బయటకు వచ్చేసి ఆయనకి ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు ఫీవర్ వచ్చింది, తర్వాత ఛాతిలో ఇన్ఫెక్షన్ అటాక్ అయింది అని చెప్పిన తర్వాత ఇంకా ఆందోళన మొదలైంది అభిమానుల్లో. ఇలాంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఎవరైనా సరే, కేసీఆర్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎవరైనా సరే, హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేయాలి ఈ ఆందోళన ఉన్నప్పుడు. ఈ ఆందోళన జనరల్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరున్నా సరే వాళ్ళకి హెల్త్ బాగలేనప్పుడు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు అందరూ, ఏమైంది ఏమైంది అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది అభిమానుల్లో. సో క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీరు గమనిస్తే కనుక విపక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు డికే అరుణ్ కానీ లేదా మర్రి శశిధర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కేసీఆర్కి ఏమైందని. నిన్న బండి సంజయ్, బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు, ఆయన కూడా ఏమన్నారంటే మా గురువు గారికి ఏమైంది అని. గురువు అని ఎందుకు అన్నాడంటే ఆయన దగ్గర నుంచి నేను వాడుక భాషను నేర్చుకున్నాను, ఆ భూతపురాణాన్ని నేర్చుకున్నాను, సెటైరిక్గా మాట్లాడారు. ఓకే, సెటైరిక్గా అంటే ఆ భూతపురాణం ఆయన నుంచి నేర్చుకున్నాను, ఆయన నాకు గురువు అని చెప్పేటువంటి సెటైరిక్గా వేస్తూనే ఆ హెల్త్కి సంబంధించినటువంటి పాయింట్ మాకు కావాలి, హెల్త్కి సంబంధించిన అంశం నాకు బయట పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేశారు. విపక్షాలు ఈ విధంగా అడుగుతున్నప్పుడు ఇంకొంచెం ఆసక్తి పెరుగుతుంది పబ్లిక్లో కూడా, అసలు ఏమైంది కేసీఆర్కి అనే దాని మీద. అందుకే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది, మంత్రి కేటీఆర్ మీద కూడా ఉంది. ఎందుకంటే కేటీఆరే హెల్త్ బాగాలేదని చెప్పి చెప్పారు కాబట్టి. దీనికి ఇంకా బలం చేకూరేలా మనం ఇంకొక అంశం తీసుకుంటే కేసీఆర్ ఎప్పుడు కూడా సెంటిమెంట్ ఫీల్ అవుతుంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముహూర్తం పెట్టుకుంటారు, పూజలకు వెళ్ళినా యాగాలకు వెళ్ళినా ఆయన సెంటిమెంట్ ఉంటుంది. ఆయన సతీమణి తోటే అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, శుభకార్యాలన్నిటికీ కూడా సతీమణి తోటే ఆయన హాజరవుతుంటారు. మనం గమనిస్తే కనుక నిన్న ఆయన తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళినటువంటి సందర్భంగా కేసీఆర్ కూడా వస్తారు తిరుమలకి అని చెప్పి మొట్టమొదట కొంత లీక్ వచ్చింది. అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పటికి కూడా సీఎం ఆఫీసు కేసీఆర్ తిరుమలకి వెళ్తారు, సతీ సమేతంగా అక్కడ పూజలు చేయించుకుంటారు, ఫస్ట్ అవర్లోనే పూజ చేయించుకుంటారు అని చెప్పి. కానీ మనం చూస్తే అక్కడ కేసీఆర్ సతీమణి తప్ప కేసీఆర్ కనిపించలేదు. వాస్తవంగా అందరూ చూశారు కేసీఆర్ తిరుమల వెళ్ళి ఉంటారు కదా చూద్దామని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఎక్కడ కనిపించలేదు, ప్లస్ హెల్త్ బాగాలేదని చెప్తున్నారు కాబట్టి ఆయన ఉంటారని చెప్పి అందరూ చూశారు. కానీ ఆయన కనిపించలేదు. పైగా ఆమె తలనీలాలు ఇచ్చారు, కేసీఆర్ సత్యమని తలనీలాలు ఇచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమలలో పూజలు చేసుకుని ఆవిడ వచ్చారు. సో ఇప్పుడు ఇంకా ఆందోళన మొదలైంది. అసలు ఏమైంది కేసీఆర్కి? జనరల్గా సతీ సమేతంగా ఎక్కడైనా కానీ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. సతీ సమేతం కాకుండా ఆవిడ ఒక్కళ్ళే వచ్చి పూజలు చేయడం, తలనీలాలు సమర్పించడం, ఇవన్నీ కనుక చూస్తే కేసీఆర్కి ఏమైనా హెల్త్ పరంగా ప్రమాదం ఉందా అనేటువంటి యాంగిల్ ఒకటి. ఇక రాజకీయ పరమైనటువంటి యాంగిల్ కనుక తీసుకుంటే విచిత్రంగా మనం విచిత్రమైనటువంటి పరిణామాల్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గత పరిణామాల్ని బేరీజ్ వేసుకుంటే ఎందుకంటే ప్రశాంత్ కిషోర్, అందరికీ తెలిసినటువంటి పెథాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ ఏది చేసినా కానీ ఎన్నికల మూడ్లో చేస్తుంటారు, ఎన్నికల దృష్ట్యానే అన్నీ చేస్తూ ఉంటారు. ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సర్వే సంస్థగా పనిచేస్తుంది. ఆయనకి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలను కూడా ఇస్తున్నారు. గతంలో ప్రగతి భవన్ కానీ ఫామ్ హౌస్లో కానీ ప్రశాంత్ కిషోర్ తోటి కలిసిన తర్వాతనే ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం, జాతీయ స్థాయిలో ఆయన పోరాటం చేయాలి, ఒక ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేశారు గతంలో. అనేక సందర్భంలో కొన్ని గంటలు కొన్ని రాత్రులు మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ తోటి రాజకీయ వ్యూహాలను రచించారు కేసీఆర్. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని ఎందుకు మనం ఇక్కడ చెప్తున్నామంటే ఆయన రాజకీయ వ్యూహాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ప్రశాంత్ కిషోర్వి. మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్ని కనుక తీసుకుంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సడన్గా
అక్కడ అక్కడ ఉండేటువంటి సీఎం ప్రెసిడెంట్ సీఎం మమతా బెనర్జీ అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆమెకి ఫ్రాక్చర్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కాలు ఫ్రాక్చర్ అయిపోయి కుర్చీలో కూర్చొని ఆమె కాలు ఫ్రాక్చర్ తోటి ప్రచారం చేసేటువంటి పరిస్థితి. ఆ సింపతి గెయిన్ అయిపోయింది, సింపతి గెయిన్ తోటి ఆవిడ అక్కడ అధికారంలోకి వచ్చారు. మూడోసారి సీఎం కావడం జరిగింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. ఇంకొంచెం మనం కొంచెం వెనక్కి వెళ్తే కనుక 2019 ఎలక్షన్కు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు కోడి కత్తి కేసుని తీసుకోవచ్చు. ఓకే, సో ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వచ్చేసి కత్తి తీసుకొని పోవడం, ఆ తర్వాత ఆయన ఎయిర్పోర్ట్లోనే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తెలంగాణ హైదరాబాద్కు రావడం, అక్కడ ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, ఏపీ వైద్యుల మీద నమ్మకం లేదని చెప్పి నేను నేరుగా హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత కేసు, ఇప్పుడు కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తుంది కానీ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ ఎన్ఐఏ జాతీయ సంస్థ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేస్తుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అది చేస్తుంది. కోర్టుకు హాజరు కావాలి, జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కావాలి, కానీ ఇంతవరకు హాజరు కాలేదు. దాంతో అతనికి బెయిల్ రాలేదు, ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఆ శ్రీనివాస్ అనే అతను. కానీ ఆ కేసు ఏంటి అనేది ఇప్పటికొరకు తేలట్లేదు, ఎందుకు ఏం జరిగింది అనేది. అతనేమో నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని అతను చెప్తున్నాడు. సో ఇది సింపతి గెయిన్ అయింది. 2019 ఎన్నికల ముందు జరిగినటువంటి ఆ సంఘటన టోటల్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని మార్చేసింది. 2019 ఎన్నికల ఫలితాలు మనం చూసాం, 151 మంది ఎమ్మెల్యేలతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇది ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పేటువంటి భాగంలో ఇదంతా రివ్యూ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయంటే మమతా బెనర్జీది జగన్మోహన్ రెడ్డిది తీసుకుంటే కనుక ఇప్పుడు కేసీఆర్కి హెల్త్ బాగలేదు అని చెప్పి కావాలని ఏమైనా రాజకీయ వ్యూహంలో భాగంగా సింపతి కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ప్రశాంత్ కిషోర్, దాంట్లో భాగంగానే ఇదంతా నడుస్తుందా అనేది ఒకటి రాజకీయ కూడా కొంతమంది వినిపిస్తున్నారు, అలాంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అఫీషియల్గా ఒక సమాచారం లేనప్పుడు సహజంగా రకరకాల ఊహాగానాలు ప్రిడిక్షన్స్ రావడం అనేది సహజం. అందుకే ఎవరైనా సెలబ్రిటీస్ ఎవరైనా, నాట్ ఓన్లీ సీఎం కేసీఆరే కాదు, ఎవరు సెలబ్రిటీస్ హాస్పిటలైజ్ అయినా హెల్త్ బాగాలేకపోయినా అఫీషియల్ బులెటిన్ విడుదల చేస్తారు, అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం హాస్పిటల్లో పోయినప్పుడు తారక రత్న కానీ లేదా జయలలిత సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇవన్నీ చూస్తే కనుక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఆందోళన చెందకుండా, అభిమానులు వాళ్ళు భావోద్వేగాలతోటి ఏమైనా చేసుకుంటారేమో తెలియనటువంటి పరిస్థితి, అందుకే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో ఆ విధంగా జరగలేదు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగా ఎన్నికల వేళ కాబట్టి, ఎన్నికల సమయం కాబట్టి సింపతి కోసం ఈ విధంగా డ్రామా ఆడుతున్నారా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఎన్నికలు ఆల్రెడీ షెడ్యూల్ తెలంగాణ షెడ్యూల్ ప్రకటించేశారు. సో దీంతో ఇప్పుడు గ్రాఫ్ చూస్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి తాజా సర్వేల సారాంశం. ఏ సర్వే తీసుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, గెలిచేటువంటి అవకాశం లేదు. తాజాగా వచ్చినటువంటి కొన్ని సర్వేలు మనం చూసాం, దాన్ని చూస్తే అసలు కేసీఆర్ అటు కామారెడ్డిలో ఇటు గజ్వేల్లో రెండు చోట్ల ఓడిపోయేటువంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సరే సర్వేల అంచనాలు దాన్ని మనం పక్కాగా అదే జరుగుతుందని చెప్పి మనం చెప్పలేం కానీ, బట్ వాళ్ళు మూడ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కాబట్టి సర్వేలను కొంతవరకు సర్వేలని రకరకాల సర్వేలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ సర్వేలు బీఆర్ఎస్ పార్టీ డౌన్లో ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది, గ్రామ్ పడిపోతుంది అధికారాన్ని కోల్పోబోతుంది అంటూ కూడా అనేది వినిపిస్తుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఈ నష్టాన్ని పూడ్చుకునేటువంటి చర్యల్లో భాగంగా ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఏమైనా కేసీఆర్ చేత ఏపిస్తున్నారా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక బలమైనటువంటి వాదనలు, బలమైనటువంటి అభిప్రాయాలు కూడా సామాన్యుల్లో కూడా చర్చ జరుగుతుంది తెలంగాణ సమాజంలో.